రాజేష్ గారు, ఇప్పుడు ఉద్యోగులకు సంబంధించి 11వ పిఆర్సీ అయిపోయింది. ఆయన చాలా ఇస్తాడని ఎక్స్పెక్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా ఎక్కువ ఇస్తారు, చాలా పెద్ద చెయ్యి జగన్మోహన్ రెడ్డిదని ఉద్యోగులంతా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇంటరిమ్ రిలీఫ్ కంటే కూడా తక్కువ ఇచ్చారు, 23 ఎంతో ఇచ్చినట్టున్నారు. ఇప్పుడు 12వ పిఆర్సీ, ఈ 12వ పిఆర్సీ మామూలుగా 2023 జనవరి 1 నుంచి అమల్లోకి రావాలి, కానీ పిఆర్సీ కమిషనే జూలైలో వేసినట్టున్నారు. ఇప్పటిదాకా దానికి సంబంధించి చైర్మన్ కానీ వీళ్ళు కానీ ఎవరు బాధ్యతలు తీసుకున్నట్టు కనిపించట్లేదు. తర్వాత నిన్న మొన్న పేపర్లో కూడా చూసాం, ఈరోజు ఏంటి ఉద్యోగులకు జీతాలు ఇంకా పడలేదని. 10వ వచ్చింది అక్టోబరు, ఉద్యోగులకు జీతాలు పడలేదు. ఏంటి పరిస్థితి, ఉద్యోగులకు ఇంత దుస్థితి రావడం ఏంటి కారణం ఏంటి? ఇప్పుడు మీరు పిఆర్సీ గురించి ప్రస్తావించారు కదా, దాన్ని ఒకసారి పూర్వరంగం విశ్లేషించుకుందాం. 2018లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో అశుతోష్ మిశ్రా గారి నేతృత్వంలో పిఆర్సీ కమిషన్ అపాయింట్ అయింది. వాస్తవంగా 2014లో విభజన జరిగిన రాష్ట్రం, లోటు బడ్జెట్ ఏర్పడ్డ రాష్ట్రం, రాజధాని కూడా లేని రాష్ట్రం, ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కేంద్రంగా పరిపాలన మొదలుపెట్టి ఇక్కడి నుంచే బుడిబుడి అడుగులేస్తా ఒక్కొక్కటి సమకూర్చుకుంటున్న నేపథ్యంలో ఆనాడు ధనిక రాష్ట్రంగా విభజన జరిగిన తెలంగాణతో సమానంగా 43% ఫిట్మెంట్ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. కమిషన్ సిఫార్సుల కంటే ఎక్కువ ఇచ్చారు. అవును, 43% ఫిట్మెంట్ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2018లో అశుతోష్ మిశ్రా గారి నేతృత్వంలో మళ్ళా 11 పిఆర్సీ అంటే 10 ఫిట్ పిఆర్సీ రికమెండేషన్ ప్రకారం ఫిట్మెంట్ 43% ఇచ్చి 2019లో అమలుపరచాల్సిన పిఆర్సీ కోసం 2018లో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఏర్పాటు చేసే నాటికి ఉన్న పరిస్థితులు ఏంటి అంటే 2018 నాటికి కేంద్ర ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన చట్ట అంశాల ప్రాతిపదికగా రిఫ్ట్ మొదలైంది, ఘర్షణపూరిత వాతావరణం మొదలైంది. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక సంక్షోభం సృష్టించే నేపథ్యంలో సృష్టించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జిల్లా అభివృద్ధి నిధులు పేరిట 350 కోట్లు ఇచ్చిన వాటిని కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి 5000 కోట్ల రూపాయలు రీఎంబర్స్ చేయాల్సిన నిధులు కూడా ఇవ్వకుండా బిగబట్టారు. అంటే ఎన్నికల సంవత్సరం రాబోతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారికి ఆర్థికంగా సఫకేషన్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఒక విధమైన ఉక్కపోత వాతావరణాన్ని కేంద్ర ప్రభుత్వం కలిగించింది. అటువంటి నేపథ్యంలో 2018 నాటికి ఒక 2 డిఏలు ప్రభుత్వం పెండింగ్ ఉంది. ఉద్యోగులకి 6 నెలలకు ఒకసారి ఇవ్వాల్సిన డిఏలు, 2 డిఏలు చెల్లింపులో జాప్యం జరిగింది. దీన్ని సాగ్గా చూపించి ఉద్యోగ సంఘ నాయకులు కొంతమంది ఏంటంటే ఆ రోజు ఉద్యోగ సంఘ నాయకుడు ఉన్న పరచూరు అశోక్ బాబుని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీగా ప్రకటించిన తర్వాత ఆ ఉద్యోగ సంఘాల్లో కొంత లుకలుకలు ఉన్నాయి. అశోక్ బాబుకి ఇటువంటి ప్రాధాన్యత తెలుగుదేశం కల్పించింది కాబట్టి మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఆశ్రయిస్తే మనకు ఆ ప్రాధాన్యత దక్కడానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో కొంతమంది ఉద్యోగ సంఘ నాయకులు ఈ 2 డిఏలు పెండింగ్గా ఉన్న అంశాన్ని హైలైటెడ్గా 13 జిల్లాలు పర్యటన చేసి జగన్మోహన్ రెడ్డి గారు మనకి మెరుగైన ఫిట్మెంట్ ఇస్తారు, డిఏలు క్రమం తప్పకుండా ఇస్తారు, చంద్రబాబు నాయుడు గారు మన డిఏలు పెండింగ్లో పెట్టారు అని చెప్పని ఈ అంశాన్ని హైలైటెడ్గా 13 జిల్లాలు పర్యటన చేసి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉద్యోగులను మలచడంలో సక్సెస్ అయ్యారు. ఉద్యోగులు కూడా మరి 43% ఫిట్మెంట్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా మనం గమనించుకుంటే ఉద్యోగ సంఘ నాయకుడిగా ఇప్పుడు కేసులు ఎదుర్కొంటా ఉన్న సూర్యనారాయణ గారు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఒకటి మనం గమనించుకుంటే కడుపు మండిపోయే స్టేట్మెంట్. కేసీఆర్ గారు ఇవ్వబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు తప్ప చంద్రబాబు నాయుడు గారు స్వతంత్రించి ఇచ్చింది కాదు. థ్యాంక్స్ ఎవరికి చెప్పాలి కేసీఆర్? కాబట్టి మనం థ్యాంక్స్ ఏదైనా చెప్పాల్సి ఉంటే కేసీఆర్ గారికి చెప్పాలి తప్ప చంద్రబాబు నాయుడు గారికి అవసరం లేదు అని చెప్పని ఇచ్చిన స్టేట్మెంట్ కూడా చూసాం. ఇప్పుడు ఫలితం అనిపిస్తున్నాడుగా. అంటే ఇటువంటి ప్రచారానికి పాల్పడిన ఉద్యోగ సంఘ నాయకుల ప్రభావంలో ఉద్యోగులు కూడా, ఉద్యోగులు ఎవరు? సమాజంలో చదువుకున్న వాళ్ళు, బాధ్యత కలిగిన వాళ్ళు, రాజకీయ చైతన్యం సామాజిక చైతన్యం కలిగిన వాళ్ళు, 10 మందికి వివరించి చెప్పగలిగే పరిజ్ఞానం ఉన్నాళ్ళు, పరిపాలనాపరమైన అవగాహన ఉన్నాళ్ళు. అంటే పరిపాలన ప్రొసీడింగ్స్ ఎట్లా ఉంటాయి, బిజినెస్ రూల్స్ ఎట్లా ఉంటాయి, గవర్నెన్స్ ఎట్లా అమలు జరుగుతుంది అనేది స్పష్టమైన అవగాహన ఉన్నాళ్ళు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా పనిచేయాలనేది ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధువులు, వాళ్ళ మిత్రులు అందరిని కూడా వాళ్ళే మార్పు చేయగలిగారు. అంతిమంగా జరిగింది ఏంటి, 2019 ఎన్నికల ఫలితాలు చూసినప్పుడు ప్రతి నియోజకవర్గంలో కూడా పోస్టల్ బ్యాలెట్ల మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు పోటీ చేసిన కుప్పం నియోజకవర్గంలో కూడా ఉద్యోగ సంఘాలకు సంబంధించిన, ఉద్యోగులకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా రావడం జరిగింది. ఆ రోజే ఆ ఫలితాలు చూస్తున్న ప్రజలందరూ కూడా విస్తుపోయారు, చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులకు చేసింది ఏంటి, ఇవాళ ఉద్యోగులు చంద్రబాబు నాయుడు గారికి ఏం చేశారు అని చెప్పని.
తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2021లో ఈ ఫిట్మెంట్కి సంబంధించి ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగ సంఘ నాయకుడిగా ఉన్న బండి శ్రీనివాసరావు గారు కడుపులో ఆదుర్త ఆపుకోలేక బయట మీడియాలోనే చెప్పడం జరిగింది. మేము కుడి చేత్తో ఎడమ చేత్తో కూడా ఓట్లేసి ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చుకున్నాం. ఈ ప్రభుత్వం ఈరోజు మా అంశాల పట్ల వివక్షపూరితంగా ఉదాసీనంగా ఉంటుంది అని చెప్పని స్వయంగా ఉద్యోగ సంఘ నాయకులే చెప్పడం జరిగింది. ఇప్పుడు 2018లో 2 ఇయర్లు పెండింగ్ ఉన్నాయి, వాస్తవమే. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచార సందర్భంగా ఏం చెప్పారు అన్న, మనం వారంలో సిపిఎస్ రద్దు చేద్దాం, మీకు మెరుగైన ఫిట్మెంట్ ఇస్తా, మీకు క్రమం తప్పకుండా డిఏలు ఇస్తా, ఈ మాటల ప్రభావంలో పడిపోయారు. ఆ ప్రచారం ఆర్పాటానికి లొంగిపోయారు వీళ్ళందరూ. పర్యవసానం మనం ఇందాక ప్రస్తావించుకున్నట్టుగానే ఉద్యోగులు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెనక ర్యాలీ అయింది వాస్తవం. అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మొదలైంది ఎప్పుడు మన ఆకాంక్షలు నెరవేరుస్తారు ఆయన అని చెప్పని. ఎందుకంటే 2018లో అపాయింట్ అయిన పిఆర్సీ కమిషను 2019లో అమలు కావాలి. 2014లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఫిట్మెంట్ అమలు పరిచింది, మళ్ళీ 2019లో అమలు జరగాలి. 2019 పోయింది, 2020 పోయింది, 20లో కరోనా సాగ్గా చెప్పారు, 2021లో కూడా కరోనా సాగ్గా చెప్పారు, ఆర్థిక సంక్షోభం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, ఇప్పుడు అమలు పరచలేము అని చెప్పని దాన్ని సాగదీసి 2022కి తీసుకొచ్చారు. ఈలోపు ఇంటర్మ్ రిలీఫ్గా 27% ఇస్తున్నామని చెప్పారు. సరే 43% ఆయన ఫిట్మెంట్ ఇచ్చారు, ఈయన ఐఆర్ఏ 27% ఇస్తున్నాడు, రేపు ఆ 43 కంటే మెరుగైన ఫిట్మెంట్ ఇస్తాడని చెప్పని ఆశించారు. మరి కుడి చేతి ఎడం చేత్తో ఓట్లేసి తెప్పించుకున్న ప్రభుత్వం కదా, వాళ్ళకి ఆ నమ్మకం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను చూస్తా చేస్తా అని చెప్పుకుంటా సమయం గడుపుతూ వచ్చారు. 2022 జనవరికి వచ్చేటప్పటికి అమలు పరచాల్సిన పరిస్థితులు ఎదురైనాయి. ఈలోపు ఏం చేశారు, ఆ పిఆర్సీ కమిషన్ ఎంత రికమెండ్ చేసింది ఆ సురేష్ మిశ్రా కమిషన్ అనేది దాని వాస్తవాలు బయటికి రానివ్వకుండా చీఫ్ సెక్రటరీతో ఇంకో కమిషన్ వేశారు. ఆ కమిషన్ వేసి 14.29% రికమెండేషను ఆ కమిషన్, అంటే అసలు పిఆర్సీ కమిషన్ ఎందుకు అపాయింట్ చేశారు, అది కదా అమలుపరచాల్సింది. పిఆర్సీ కమిషను ఉద్యోగ సంఘాలు ఎదురుగా పెట్టి ఇంత రికమెండ్ చేశారు, సాధ్యాసాధ్యాలు ఇవి, దీనికన్నా మెరుగ్గా ఇస్తున్నామనో, లేదు దీనికి మీద కొంచెం తగ్గించి ఇస్తున్నామనో, లేదు ఈ స్థాయిలో ఇస్తున్నామనో వాళ్ళతో ఒక నెగోషియేషన్ టేబుల్ మీద బేరసారాలు జరగాలి. యూజువల్గా ఏ ప్రభుత్వం అయినా అమలుపరచిన విధానం అది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యలో చీఫ్ సెక్రటరీ కమిషన్ ఒకదాన్ని కొత్త ప్రయోగం చేశారు. ఈ కొత్త ప్రయోగం ఎందుకు చేశారు, పిఆర్సీ కమిషన్ రికమెండేషన్ స్థాయిలో వీళ్ళు నెగోషియేట్ చేయకుండా వీళ్ళని మానసికంగా సిద్ధం చేయడం కోసం 14.29%, ఎక్కడ 43%, ఎక్కడ 14, మూడో వంతు, 43% మూడో వంతు దాన్ని రికమెండ్ చేశారు. వీళ్ళు కినులైపోయారు ఉద్యోగ సంఘాల మొత్తం కూడా, ఇదేంట్రా బాబు ఈ పరిస్థితి వచ్చిందని. అప్పటికే ఏం మొదలు పెట్టారు, ఇంకోటి 1వ తారీఖు జీతాలు అందట్లా, మొదట్లో 4-5 తారీఖులు, తర్వాత 10వ తారీఖులు, ఒక్కొక్క నెల పండగల్లో వచ్చినా కూడా జీతాలు లేని పరిస్థితులు ఉత్పన్నవుతూ ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో అప్పుడు 2018లో పెండింగ్ ఉన్న 2 డిఏలు కాక 2022 నాటికి ఇంకొక 5 డిఏలు, మొత్తం 7 డిఏలు పెండింగ్ ఉన్నాయి. అంటే ఐఆర్ ఇస్తున్నారు, ఈ పిఆర్సీ అమలు పరచట్లేదు, ఈ డిఏలు ఇవ్వట్లేదు, ఈలోగా ఉద్యోగస్తులు రిటైర్ అవుతున్నారు, వాళ్ళకి రిటైర్మెంట్ అమౌంట్ సెటిల్ అవ్వట్లా, తర్వాత వాళ్ళు జీపీఎఫ్ మీద లోన్ సప్లై చేసుకునే ప్రొవిజన్ ఉంటుంది, వాళ్ళకి అనారోగ్య కారణాలు, అనారోగ్య కారణాలు అంటే హెల్త్ కార్డులు ఉంటాయి, వాళ్ళ పిల్లల చదువులో, పిల్లల పెళ్లిళ్ళో, ఇల్లు కట్టుకోవడం లాంటి అవసరాలు ఏదైనా ఉన్నప్పుడు జీపీఎఫ్ మీద లోన్ తెచ్చుకునే ఆస్కారం ఉండేది. జీపీఎఫ్ లోన్లు అప్పటికి సంవత్సరం నుంచి అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి, జీపీఎఫ్ లోన్స్ శాంక్షన్ అవ్వట్ల, ఏపీ జిఎల్ఐ అని పెట్టారు, ఏపీ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ అని చెప్పని, దాని మీద లోన్ సప్లై చేసుకున్నారు, అవి అతిగతిగా లేదు. తర్వాత పోలీస్ సిబ్బందికి వచ్చేటప్పటికి వాళ్ళకి, అంటే సాధారణ ప్రభుత్వ ఉద్యోగులకేమో సంవత్సరానికి ఒకసారి సరెండర్ లీవ్లు ఉంటాయి, పోలీస్ ఉద్యోగులకి వాళ్ళకి రౌండ్ ది క్లాక్ 24/7 డ్యూటీ కాబట్టి వాళ్ళకి సంవత్సరానికి 3 సార్లు సరెండర్ లీవ్లు ఇస్తారు. అంటే వీళ్ళకి 15 రోజులు సరెండర్ లీవ్లు ఇస్తే వాళ్ళకి 45 రోజులు సరెండర్ లీవ్లు ఇస్తారు. 2021 నవంబర్ నుంచి అసలు సరెండర్ లీవ్లు ఎన్కాష్మెంటు అతిగతి లేదు, అసలు సరెండర్ లీవ్లు ఎన్కాష్మెంట్ అవ్వట్లా, ఇట్లా లాంగ్ స్టాండింగ్ ఇష్యూస్ అన్నీ పెండింగ్ ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఊహించని షాకులు ఇచ్చింది వీళ్ళకి. 14.29% అని చెప్పని ఫిట్మెంట్ ప్రపోజల్ చీఫ్ సెక్రటరీ రికమెండ్ చేసినట్టుగా ముందు పెట్టి, ఇంకా అక్కడి నుంచి బేరసారాలు మొదలుపెట్టి చివరికి ఇంటర్మ్ రిలీఫ్ 27% కంటే కూడా 4% తక్కువగా 23% కుదించారు. ఈ కుదించిన నేపథ్యంలో హెచ్ఆర్ స్లాబులు కూడా అతలకొతలం చేసేసారు. హెచ్ఆర్ స్లాబులు ప్రతి స్లాబ్కి 2% 3% తగ్గించారు.
ఈ తగ్గించిన నేపథ్యంలో ఉద్యోగ వర్గాల నుంచి విపరీతమైన అలజడి మొదలైంది. పైగా ఈ ఏడిడిఏలు ఏం చేశారు, ఏడిడిఏలు వీళ్ళ అకౌంట్లకు జమ చేస్తున్నాం అని చెప్పని జీవోలు ఇచ్చారు. జీవోలు ఇచ్చి వీళ్ళ జీతంలో నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేశారు. ఈ రోజుకి ఆ డిఏల వాళ్ళ అకౌంట్లో యాడవల ముందే ట్యాక్స్ కూడా రెండు వేల ఇరవై రెండు జనవరి నెలలో ఫిట్మెంట్ అమలు పరిచి 23% ఫిట్మెంట్. ఇవాళ మనం 2023 అక్టోబర్ నెలలో ఉన్నాం, ఇప్పటికీ ఆ డిఏలు అమలు పరచలా. ఈలోగా 2022 నుంచి ఇంకొక 3 డిఏలు రావాలి. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ దసరాకి ఒక డిఏ ఇస్తామని చెప్తున్నారు. మరి ఎందుకండి, వీళ్ళు మామూలుగా ఉద్యోగులు అసలు చిన్నపాటి 1వ తారీఖు జీతం పడకపోతేనే పెద్ద మిన్ను మన్ను ఏకం చేసేవాళ్ళు. ఇంత చేస్తుంటే ఇప్పుడు ఇప్పుడు మభ్యపేట అంశాలు ఇంకా కూడా జరిగినాయి. ఇప్పుడు ఏం చేశారు, ఇందాక మీరు ప్రస్తావించినట్టుగానే ఇప్పుడు 2019లో పిఆర్సీ అమలు పరచాల్సింది, దాన్ని 2022కి దేకిచ్చారు. వాస్తవంగా అయితే 2019లో అమలు పరచాల్సిన ఫిట్మెంట్ లేట్ అయినందుకు వాళ్ళకి ఎరియర్స్ ఇవ్వాలి. ఎరియర్స్ ఇవ్వాల్సిన దగ్గర ఏం చేశారు, మీకు ముందు నుంచి 27% ఇస్తున్నాము, ఇప్పుడు ఫిట్మెంట్ 23% ఖరారైంది కాబట్టి ఆ 4% వెనక్కి ఇవ్వాలి, డబ్బులు మాకు వెనక్కి జీతం వెనక్కి ఇవ్వాలి అని చెప్పని మొదలుపెట్టారు. అంటే వాళ్ళకి ఐఆర్ కన్నా ఎప్పుడైతే ఫిట్మెంట్ తగ్గిందో దాంతో జీతాలు తగ్గినాయి. ఐఆర్తో కంపేర్ చేస్తూ అవుతున్న జీతాలు తగ్గుతాయి, 4% దాంతో తగ్గింది. వెనక్కి మనం వస్తే చివరికి ఉద్యోగులు హైకోర్టుకి వెళ్ళిన తర్వాత ఆ వెనక్కి ఇచ్చే ప్రపోజల్ని ఆపారు. ఈ ప్రాసెస్లో ఇప్పుడు ఏం చేశారు కొత్తగా, ఈ డిఏలు పెండింగ్ ఉన్న డిఏల్ని రాబోయే 4 సంవత్సరాల పాటు ఈ ఎరియర్ బకాయిలు ఇవన్నీ కూడా 1 సంవత్సరం 10%, తర్వాత 3 సంవత్సరాల పాటు 30% అడ్జస్ట్ చేస్తాం. అంటే ఇప్పటికీ ఈ ప్రభుత్వ టెన్యూర్ ఈ రాబోయే ఆర్థిక సంవత్సరంతో ముగిసిపోతుంది. వచ్చే ప్రభుత్వం అంటే వీళ్ళు పెట్టిన బకాయిలు మొత్తం కూడా వచ్చే ప్రభుత్వం మీద పడేయాలి. పైగా ఏం చేశారు, వీళ్ళకి రిటైర్మెంట్ వయసు 2 సంవత్సరాలు పెంచామన్నారు. ఆ పెంచిన పర్యవసానం ఏంటి, రిటైర్ అవుతున్న ఉద్యోగులకి రిటైర్మెంట్ అమౌంట్లు సెటిల్ చేసే పని లేదు, జీపీఎఫ్ లోన్స్ ఇప్పటికీ అతిగతి లేదు, జిఎల్ఐ లోన్స్ అతిగతి లేదు, సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ అతిగతి లేదు, పోలీస్ సిబ్బందికి వారాంతపు సెలవులు ఇస్తారని వాగ్దానం చేశారు, దాని గురించి ప్రస్తావన లేదు. పోలీస్ సిబ్బందికి వాళ్ళకి ఈ డ్యూటీ మీద వాళ్ళు ప్రయాణాలు చేసినప్పుడు టీఏడిఏలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ టీఏడిఏలు లాంగ్ స్టాండింగ్ పెండింగ్ ఉంటే దాని గురించి సేవ్ ఏపీ పోలీస్ అని అనంతపూర్ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా ప్రకాశం ఒక కానిస్టేబుల్ ఒక ప్లే కార్డ్ ఇట్లా పట్టుకున్నాడు, పట్టుకున్నందుకు అతను 10 నుంచి డిస్మిస్ చేసేశారు. కనీసం ఇప్పుడు నువ్వు యూనిఫామ్ డ్యూటీలో ఉన్నావు, హైరార్కీ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, నువ్వు ఇట్లా చేయకూడదని ఒక మందలించడం వేరు. ఒక దళిత కానిస్టేబుల్ అతను ఉద్యోగం నుంచి తొలగించేశారు. ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న ఉద్యోగులు ఇప్పటికైనా సరే పునరాలోచనలో పడ్డారా లేదా, ఇవాళ మీరు చెప్పినట్టుగానే ఇవాళ 10వ తారీఖు ఇప్పటికింకా జీతాలు జమగాల, ప్రతి వారం అప్పులు తీసుకొస్తా ఉన్నారు, ఈరోజు ఇంకొక 450 కోట్లకు ఇన్నెండు పెట్టారంట, పెట్టినా కూడా ఇంకొక 1700 కోట్ల వరకు జీతాలు పెన్షన్లు పెండింగ్ ఉన్నాయని చెప్పని వార్తలు వస్తున్నాయి. చాలా ఆందోళనలో ఉద్యోగ వర్గాలు ఉన్నారు. వాస్తవంగా నేను ముందుగానే చెప్పినట్టుగా వీళ్ళు చదువుకున్న వాళ్ళు, సమాజాన్ని ప్రభావితం చేయగలిగే వర్గాలు, 10 మందికి నచ్చ చెప్పగలిగే వర్గాలు, నిత్యం ప్రభుత్వానికి సంబంధించిన పథకాల లబ్ధిదారులతోటి ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు కాదు, వివిధ వర్గాలతోటి ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. ప్రభుత్వంలో జరుగుతున్న ఈ డొలతనాన్ని ఈ లొసుగుల్ని 10 మందికి చెప్పగలిగే సామర్థ్యం ఉన్నవాళ్ళు ఇప్పటికైనా రిలీజ్ అవ్వండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మిమ్మల్ని వంచి నిలువున నమ్మించి వంచింది, మీరు ఇప్పటికైనా రిలీజ్ అవ్వండి. ఒక తప్పు చేయటం ఆమోదయోగ్యమే, అయిపోయింది ఆ తప్పు, దాన్ని చక్కదిద్దుకోలేరు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావంలో పడ్డారు, ఆయనకు ఓట్లు వేశారు. కనీసం ఇవాళ మీకేం జరుగుతుంది, మీ కుటుంబాలు ఎటువంటి సఫకేషన్ హ్యాండిల్ చేస్తూ ఉన్నాయి, అన్నిటికన్నా ముఖ్యంగా మీరు అన్యాయంగా పరాణభుక్కులుగా ప్రభుత్వ సొమ్ము తింటున్నారు అని చెప్పిన వైసీపీ సోషల్ మీడియా ద్వారా మిమ్మల్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు, మీ వ్యక్తిత్వ హన్నాలు పాల్పడుతూ ఉన్నారు, ఏసీబీ దాడులు చేస్తామని బెదిరిస్తూ ఉన్నారు, వైసీపీ పార్టీకి ప్రభుత్వానికి కట్టుబానిసలుగా మిమ్మల్ని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఇప్పటికైనా మీ ఇంటెగ్రిటీ కాపాడుకుంటారా లేదా, మీ ఆత్మగౌరవ సమస్యగా ఎదురైనప్పుడు, మీ కుటుంబాల భద్రతే ప్రశ్నార్థకంగా మారుతున్నప్పుడు, మీ వ్యక్తిత్వ హనానికి పాల్పడుతున్నప్పుడు మీరు ఇప్పటికైనా రిలీజ్ అవుతారా లేదో మొట్టమొదటి మీరు ఆలోచించుకోవాలి. లేదు అని ప్రజల్లో వచ్చినంత మార్పు ఇంకా ఉద్యోగుల్లో రాలేదంటున్నారండి, ఇది సరిపోలేదా ఈ పనిష్మెంట్ వాళ్ళకి? వాస్తవంగా నేను కూడా చాలామంది ఉద్యోగులతో మాట్లాడుతున్నా, ప్రభుత్వంలో డ్యూటీకి బైండ్ అయి ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నాళ్ళు, వాళ్ళ రాజకీయ ఆకాంక్షల్ని వెంటనే వ్యక్తం చేయలేరు. కానీ 195 మంది ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పాలన పట్ల ఫెడప్ అయి ఉన్నారు. కొంతమంది ఉద్యోగ సంఘ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రలోభాలకి లొంగింది వాస్తవం. ఇది ఉద్యోగి ప్రతి ఉద్యోగి గుర్తించారు దాన్ని. వాళ్ళు కూడా సమయం కోసం సందర్భం కోసం నిలదీయాలి కదా సార్, సంఘం నాయకులు నిలదీయాలి కదా, అంటే ప్రయోజనాలను తాకట్టు పెడతావు సీఎం కాళ్ళ దగ్గర అని. అంటే ప్రతిదానికి ఒక సందర్భం ఉంటుంది. ఖచ్చితంగా సామాన్య పౌరుడు ఎట్లా వేచి చూస్తూ ఉన్నాడు,
ప్రభుత్వ ఉద్యోగి కూడా ఆ ఎన్నికల సమయం కోసం వేచి చూస్తూ ఉన్నారు. అది ఆ ఉద్దేశంతో రేపటి రోజున ఎన్నికల విధుల్లో తనకి ఇబ్బందికరంగా మారతారని చెప్పని ఇవాళ ప్రభుత్వ ఉపాధ్యాయుల మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల విధుల నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తను నియామకం చేపట్టిన స్వచ్ఛాలయ ఉద్యోగుల ద్వారా ఎన్నికల వ్యవస్థను నడిపించుకోవాలని చూస్తూ ఉన్నారు. ఇది కూడా ఒక ఆక్షేపణీయం. ఎందుకంటే 2022 జూన్ 30 వాళ్ళ ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయిపోయింది. మొదటి నుంచి ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్ ఉన్న ఉపాధ్యాయులు కాదని చెప్పని ఎన్నికల్లాంటి అత్యంత కీలకమైన విధుల్ని సంవత్సరం క్రితం ప్రొబేషన్ కంప్లీట్ అయిపోయినా జూనియర్ ఉద్యోగులకు అప్పచెప్తాను అని అంటే అది ఎన్నికల సంఘం ఎంతవరకు దాన్ని ఆహ్వానిస్తూ చూద్దాం. ఏదేమన్నా అన్ని రకాలుగా ఉద్యోగులు అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి చేత ఒక వంచనకు గురయ్యారనేది వాస్తవం. అది వాళ్ళ ఆత్మగౌరవ సమస్యగా మారింది. ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశ్నించే తత్వాన్ని అని చేసే స్థితికి చేరింది. వాళ్ళ మీద ఎంత స్థాయికి వెళ్ళింది అంటే ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేసిన సిపిఎస్ ఉద్యోగస్తుల్ని ఇవాళ సిపిఎస్ పేరిట జిపిఎస్ తీసుకొచ్చింది, అదొక పెద్ద మోసం. వాళ్ళకి సంబంధించిన కాంట్రిబ్యూటరీ అమౌంట్ వాళ్ళ ప్రాణ అకౌంట్లో కూడా జమ చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అంటే వాళ్ళ దగ్గర నుంచి కాంట్రిబ్యూషను ప్లస్ ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ రెండు కలిపి వాళ్ళ ప్రాణ అకౌంట్ అని ఉంటుంది, దానికి జమ చేయాలి. 1,000 కోట్ల రూపాయలు ఇప్పటికి ప్రభుత్వం ఇప్పటి నుంచి బకాయి ఉంది. వీళ్ళ దగ్గర కాంట్రిబ్యూషన్ కూడా ప్రభుత్వం వాడేసుకుంది. అంటే తన కాంట్రిబ్యూషన్ సంగతి గాలికి వదిలేసి ఇప్పుడు రేపు అంతిమంగా అసలు ఏం జరుగుద్ది, వీళ్ళ భవిష్యత్తు ఏంటి, వీళ్ళ భవిష్యత్తు నిధి పరిస్థితి ఏంటి అనేది ఒక అగమగోచర పరిస్థితిలో ఉన్నారు. ముఖ్యంగా పోలీస్ సిబ్బంది కూడా, అంటే ఈ ప్రభుత్వం వాళ్ళని వంచిస్తున్న తీరు రియలైజ్ అయ్యి ఇప్పటికైనా కూడా మిమ్మల్ని ఒక ప్రైవేట్ ఆర్మీకి మలుచుకునే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళ పార్టీ కార్యకర్తల కంటే ఎక్కువగా మిమ్మల్ని వాళ్ళ ప్రజల మీద ప్రతిపక్షాల మీద ప్రయోగిస్తుంది, ప్రశ్నించే తత్వాన్ని అణిచేసే ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రభుత్వం మీకు అదనంగా చేసిన మేలు లేదు, పైగా నష్టం ఎక్కువ. మీరు రియలైజ్ అవ్వండి. మీ కాళ్ళ కిందకు నీళ్లు తీసుకొస్తున్నప్పుడు, మీ వ్యక్తిగతంగా ప్రతి కుటుంబానికి ఆర్థికపరమైన నష్టం కలిగిస్తూ ఉన్నప్పుడు, మీ ఉద్యోగం కూడా సక్రమంగా చేసుకోలేని స్థితి కల్పిస్తూ ఉన్నప్పుడు, ప్రజల్ని మీ మీద కుసిగొల్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు దానికి తగ్గ గుణపాఠం చెప్పగలిగే సామర్థ్యం మీ దగ్గర ఉంది. రియలైజ్ అవుతారని ఆశిద్దాం. ఖచ్చితంగా సమయం సందర్భం వచ్చినప్పుడు తగిన విధంగా ప్రతిస్పందిస్తారని ఆశిద్దాం. రైట్ సార్, నమస్తే అండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్.